జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా చాలా 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 చిన్న సంఘటన జరిగినా దాని మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంత మీడియాతో పాటు, అప్పుడు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా బంగారపూడి అనిత గారు, జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి కనుక గుర్తుకు తెచ్చుకుంటే బాబోయ్, సరే కాలం తిరిగింది, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన కక్షపూరితమైన దాడులే కాదు, ఈ దాడులు కథ పక్కన పెట్టండి, మహిళల మీద ఎక్కడ చూసినా పెట్టయిపోతూనే ఉన్నారు. చీరాలలో ఏకంగా రేప్ చేసి చంపేశారా ఒక మహిళను, విజయవాడలో ఒక ప్రేమోన్మాది ఏకంగా ఒక అమ్మాయి తండ్రిని అమ్మాయి ముందే కొట్టి చంపేశాడా, హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మహిళను రోడ్డు మీద పడేసి జాకెట్ దించేసి ఎంత దారుణంగా చేశారో మనం చూసాము. విశాఖపట్నం దగ్గర భర్త అత్తమ్మ కలిపి ఒక మహిళ వీటిలో గొంతుపట్టి నోట్లో విషం పోసి ఏ విధంగా చంపేశారు చూసామా? ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర వీరపల్లి మండలం దూల అరిజనవాడలో ఒక మహిళ స్నానం చేసాక అని చెప్పి బాత్రూంలోకి వెళ్తే ఎవరో పెద్దరెడ్డి అనేటోడు బాత్రూంలోకి జొరబడి ఆ మహిళను చెరబట్టి రేప్ చేసే ప్రయత్నం చేశాడు. గట్టిగా కేకలేసి అందరూ పరిగెత్తుకుంటూ వస్తే ఆడు పరిగెత్తాడు. దీని మీద కంప్లైంట్ చేసాకని చెప్పి ఆ మహిళ స్టేషన్కి వెళ్తే ఆడ ఎస్ఐ చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఆడ ఒకడేమో బాత్రూంలో స్నానం చేసేకపోతే రేప్ చేసే ప్రయత్నం చేశాడు. దాని మీద కంప్లైంట్ చేసేకొస్తే ఎస్ఐ దారుణంగా మాట్లాడాడని చెప్పి ఈ ఎస్ఐ మాట్లాడిన మాటలు తట్టుకోలేక ఆమె ఆ వ్యాజిన్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఆసుపత్రిలో చేర్పించారు. మహిళ చెబుతుంది క్లియర్గా ఏం జరిగిందని. ఒక దగ్గర అన్నం ఒక దగ్గర ఘోరం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేసేయకపోతే బాధితులకు అండగా నిలబడాల్సినటువంటి పోలీసులు, అసలు కనీసం ఒక మహిళ ఉంది ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా, కనీసం ఒక బాధిత మహిళగా అన్న చూడాలి కదా అసలు ఏం జరిగిందో తెలియనంతవరకు అట్లా ఎలా ప్రవర్తించారు. మరి దీని మీద సీఎం గారే స్పందించారు. ఎంత దుర్మార్గం, ఒక ఘోరం జరిగిందని స్టేషన్కి వెళ్తే ఎస్ఐ అట్లా ప్రవర్తించాడు, ఇంకేటికి పోవాలి. హోమ్ మినిస్టర్ గారు ఏమైంది మేడం, ఎక్కడికి పోయి మీరు చెప్పిన మాటలన్నీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడికి పోయి సార్ బెత్తం చెప్ప దెబ్బలు, ఎక్కడికి పోయి సార్ పోసుకోవాలన్నారు, ఒక్కొక్కడికి పడాలి తడిసిపోవాలన్నారు, ఎవడికి తడుతున్నాయి, ఎవడు కోసుకుంటున్నాడు, ఎవడికి బెత్తం దెబ్బలు ఎవడికి వేయాలి, కనీసం స్పందించరా, ఏం చెప్తారు దీని మీద, దీని మీద ఏం చెప్తారని స్పందన. అసలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఊరుకోలేదు పలుకోలేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన హోమ్ మినిస్టర్ గారు ఊరుకోలేదు పలుకోలేదు. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు మేడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్ ప్రతిపక్షంలో మీరు ఇంకో రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు అటువైపు ఉన్నప్పుడు, ఇప్పుడు వస్తే రోజుకొకటి జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ మీడియా అంతే నోటికి తాళం వేసుకొని కూర్చున్నారు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత అన్యాయస్తులు ఉన్నారో చూడండి. అటువైపు ఏమో నేను చెప్పాను కదా, సీమ ఏనుగు మీద దాడి చేసిందంటే దాని మీద స్క్రిప్ట్ రైటర్లు అందరూ ఇలా స్క్రిప్ట్లకు పని చెప్పేవాళ్ళు జగన్ సర్కార్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నా పులుకులేదు పలుకులేదు.